పేపర్ కెలిడియోస్కోప్. మీరు ఒక కాగితపు ముక్కను ఉపయోగించి కెలిడియోస్కోప్ను తయారు చేయవచ్చు మరియు ఎటువంటి దర్పణము ఉపయోగించకుండానే పరావర్తన సౌష్టవ ధర్మాలను వివరించవచ్చు. దీని కొరకు మీకు 25 సెంటీమీటర్లు × 5 సెంటీమీటర్ల పేపర్ ముక్క అవసరమవుతుంది. ఒక A4 సైజు కాగితాన్ని తీసుకుని దాని పొడవాటి అంచు వెంబడి ఒక ముక్కను కత్తిరించండి. ఆ ముక్కను 30 డిగ్రీల కోణం వచ్చేలా 3 సమాన సెక్టార్లుగా విభజించండి. 90 డిగ్రీల కోణం 3 సమాన భాగాలుగా విభజింపబడుతుంది కాబట్టి ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక సమబాహు త్రిభుజం ఏర్పడుతుంది. ఇలాంటి 10 త్రిభుజాలుగా కాగితం ముక్కను మడవండి. మిగిలిన ముక్కను కత్తిరించండి. ఇప్పుడు కాగితం ముక్క 10 సమబాహు త్రిభుజాలను కలిగి ఉంది. కాగితంను ఈ విధంగా మడచి 10వ త్రిభుజం మరియు 1వ త్రిభుజములను చూపించిన విధంగా గమ్ను ఉపయోగించి అతికించండి. మీ కెలిడోస్కోప్ సిద్ధమైంది. మీ కెలిడియోస్కోప్ సిద్ధమైంది. 3 దశలుగా మడవడానికి మరియు తెరవడానికి వీలుగా ఉండేందుకు త్రిభుజము యొక్క అన్ని వైపులా మడవాలి. ఇలా చేయడం వల్ల మడవడం మరియు తెరవడం సులువవుతుంది. ఈ మోడల్ను హెక్సాఫ్లెక్సాగాన్ అని పిలవచ్చు ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మరియు షడ్భుజి ఆకారంలో ఉంది. ఇంకా దీనికి 3 ముఖాలు ఉన్నాయి. రంగులతో వివిధ వలయాలను, చిత్రకళను, కళాత్మకతను ఉపయోగించి అవి ఎలా మారుతాయో గమనించండి.